మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కొంతమంది వారు చేసే ఉద్యోగంలో ఎంతకాలం వేచి చూసినా ప్రమోషన్ పొందలేరు. వారి తర్వాత వచ్చిన వారు మాత్రం ప్రమోషన్ పొంది వీరికంటే ఎక్కువ స్థాయికి వెళ్ళిపోతారు. దీనికి కారణం మీ పై అధికారికి మీ మీద ఉండే దురాలోచన కూడా కారణం కావచ్చు. మరికొంతమందికి ప్రేమించిన అమ్మాయే ఇంట్లో ఒప్పుకోరని వదిలేసి వెళ్ళిపోతుంది. ప్రేమించిన వారిని లేదా ఎవరినైనా వశపరుచుకోవడానికి ఈరోజు ఒక వశీకరణ పద్ధతిని తెలుసుకుందాం. ఈ వశీకరణం అనేది చాలా పురాతనమైనది. ఆ కాలంలో రాజులు వారికి శత్రువులు లేకుండా అందరూ మిత్రులుగా మారాలని ఈ వశీకరణ పద్ధతిని ఉపయోగించారు. ఈ వశీకరణ పద్ధతిని కేవలం మంచి పనులకు మాత్రమే వాడాలి, అలా కాదని వశీకరణ ప్రక్రియను చెడు పనులకు ఉపయోగిస్తే ఈ ప్రక్రియ తలపెట్టిన వారే చిక్కుల్లో పడతారు. గనుక ఈ వశీకరణ ప్రక్రియ ప్రారంభించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ వశీకరణ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా తలారా స్నానం చేసి మీరు ఇంట్లో ఏ ప్రదేశాన్ని ఇష్టపడతారో అక్కడికి వెళ్ళి కూర్చొని ఒక తెల్లని కాగితం మీద ఎర్ర సిరా పెన్నుతో ఓం వం వస వశం కురో సోహానం సోహాహ మరియు మీరు ఎవరినైతే వశపరుచుకోవాలనుకుంటున్నారో వారి పేరును కూడా రాసి ఆ కాగితాన్ని మీ పూజా గదిలో పెట్టుకోవాలి. ఏదైనా దేవుని విగ్రహం కింద ఆ కాగితాన్ని పెట్టి ఉంచాలి. ఈ కాగితం పెట్టిన రోజు నుంచి వరుసగా 11 రోజులు పూజలు చేసుకోవాలి. ప్రతిరోజు ఏ విధంగా పూజలు చేస్తారో అదే విధంగా పూజలు చేసుకోవాలి. చివరిలో ధూపాన్ని ఆ కాగితానికి చూపిస్తూ మంత్రం చదవాలి. ఇలా వరుసగా 11 రోజులు తప్పకుండా చేయాలి. ఈ వశీకరణ పద్ధతిని పాటించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా తేడా జరిగితే చాలా నష్టాలు వస్తాయి. అలా 11 రోజులు పూర్తయిపోయిన తర్వాత ఆ కాగితాన్ని పూజ గదిలో నుండి తీసి ఎక్కడైనా పారే నీటిలో వదిలేసి మీ సంకల్పాన్ని మీ ఇష్టదైవానికి సమర్పించుకుంటూ చెప్పుకోవాలి. ఇలా ఈ వశీకరణ పద్ధతిని పాటించే వారికి ఇష్టమైన మనుషులు దక్కుతారు, లేదా ఎవరినైతే వశీకరణం చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా మీ వశమవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.